అందరికీ నమస్కారం. ఐ డ్రీమ్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. ఇవాళ సిల్వర్ స్క్రీన్ లెజెండ్ని మరొక్కసారి పరిచయం చేసుకోవడం మనందరికీ చాలా అదృష్టం. నాకు మహదానందంగా ఉంది, ఎందుకంటే వారు కేవలం సినీ రంగ లెజెండ్ మాత్రమే కారు, ఎందుకంటే వ్యాపారవేత్తగా 60 సంవత్సరాలు, ఒక సినిమా హీరోగా 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు నిర్మాతగా, రాజకీయంగా వారి ముద్ర వేసుకుని ఎన్నో రూపాలలో లైఫ్ టైం అచీవ్మెంట్ కంటే ఎక్కువగా సాధించేశారు. వారే అందరికీ సుపరిచితులు, ఆత్మీయుడు డాక్టర్ మురళీమోహన్ గారు. వారితో మాట్లాడబోతున్నాం జీవిత పాఠాల గురించి ఇవాళ, ఎందుకంటే సినిమా యాక్టర్గా వారిని చాలా సందర్భాల్లో మనం పలకరించాం, కలుసుకున్నాం. సార్, సాదర్ నమస్కారం. నమస్తే అమ్మా. మిమ్మల్ని కలవడం చాలా సంతోషం సార్. చాలా సంతోషం నాకు కూడా, చాలా రోజులు మిమ్మల్ని కలిసి కూడా. సార్, మీ గ్లోయింగ్ ఆనందకరమైన మీ మైండ్కి రహస్యం ఏంటి సార్? రహస్యం అని కాదు, కానీ అంటే మనం నిర్మలంగా ఉండాలి. నెంబర్ వన్, పాజిటివ్ మైండ్లో ఉండాలి. ఎప్పుడైతే నెగిటివ్ మైండ్లో ఉన్నామో మనం, మన ఫేస్లో తెలిసిపోతుంది నెగిటివ్ మైండ్లో ఉన్నాడు. ఇది వస్తున్నాడు, ఈడు ఎందుకు వస్తున్నాడు అన్నట్టుగా అన్నీ నెగిటివ్ అయినా ఆలోచిస్తాం. మా ఇంట్లో కూడా బ్రదర్స్, బాబు వీళ్ళందరూ కూడా అంటారు, మీరు అన్ని పాజిటివ్గానే ఆలోచిస్తారు, మీకు అందరూ మీ కళ్ళకి అందరూ మంచి వాళ్ళలాగానే కనపడతారు. వాళ్ళు ఆడ ఎట్ట అంటాడు, ఇటు ఇట్ట అంటాడు, పానివరా ఆడేదో ఉన్నాడు అని మనం ఎందుకు బాడీ చేసుకోవాలి? మనం పాజిటివ్గా ఉందాం. వాళ్ళు ఎలా ఉంటే మనకేంటి, మనకేమైనా నష్టం చేసేటట్టు చేస్తుంటే అప్పుడు ఆలోచిద్దాం. అందుకని నా శత్రువు అయినా వస్తే చక్కగా కూర్చోబెట్టి మర్యాద చేసి గౌరవించి పంపిస్తాం. మీ ప్రతి అవార్డు, మీ ప్రతి ఫోటోగ్రాఫ్ కూడా ఒక్కొక్క కథ చెప్తోందండి. ఎన్ని అనుభవాలు ఉండుండాలి సార్ మీకు? 350 చిత్రాలు, వ్యాపారవేత్తగా, రియల్ ఎస్టేట్లో, అన్నిట్లో మీ సో మీ జీవిత మౌలిక సూత్రం ఏంటి సార్? మౌలిక సూత్రం అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనేది కోరిక అండి. అందుకే సరిగ్గా చదువు వంట పట్ల ఎస్ఎల్సీ ఎస్ఎస్ఎల్సీ అని ఉండేటప్పుడు సెకండరీ స్కూల్ లీవ్ సర్టిఫికెట్ అని, పియూసీ తర్వాత వస్తుందా? తర్వాత ఇంటర్మీడియట్, ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ పియూసీ వచ్చింది. అలా ఇంటర్మీడియట్ అప్పుడు ఇదేమో 11th అయిన తర్వాత 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ ఉండేది. 11th అయ్యాక అది ఇప్పుడు తీసేసి 1 ఇయర్ పియూసీ అని చేశారు. ఆ పియూసీ కూడా మానేసి ఇప్పుడు +1 +2 అంటున్నారు. సో అంతవరకు చదువుకున్నారు మీరు అప్పుడులో? అంటే అది పాస్ అయ్యారు, గట్టెక్కాను. అది పాస్ అయ్యి కాలేజీకి కూడా వెళ్ళాను. కాలేజీలో 2 ఏళ్ళు బాగానే చదువుకున్నాను. నాకు ఏమి చెడ్డలవాట్లు కానీ అటు ఆటలు పాటలు వినటం కానీ ఏమి లేదు. సిన్సియర్గా చదువుకునేవాడిని, బాగా చదువుకోవాలని మనసులో కూడా కోరుకునేది, కష్టపడి చదివేవాడిని. మరి ఎందుకు పరీక్షల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక టెన్షను, మరి లేకపోతే ఏమిటో తెలియదు. నాకు బాగా తెలిసినవి కూడా నేను రాయలేకపోయేవాడిని. ఎందుకు అంటే అప్పుడు అనిపించింది అనమాట, మైండ్ ఎక్కడో ఉంది, దీని మీద కాదు అనేది వచ్చి మనకి లాభం లేదు. ఇది ఈ చదువుతో మనం ముందుకెళ్ళలేదు. ఎందుకంటే డిగ్రీ అయినా చదవాలని చూశాను, చదువుకునే అవకాశాలు అన్నీ ఉన్నాయి. ఉన్నా కూడా ఇక మనకి ఇది వంట పట్టదు, ఇది దీని మీద మనం టైం వేస్ట్ చేయకూడదు, వీ హ్యావ్ టు గో టు ది బిజినెస్ అని అనిపించి. అప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫాదరు ఆయన పొలిటికల్లో పెద్ద లీడర్ అయినా. అవును అవును, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర సమర యోధుడు. అవును అవును, వెనక స్వాతంత్ర సమరుడు అయిన ప్లాంక్ అవి కూడా ఇచ్చారు, అవన్నీ కూడా తాపల పత్రం అయ్యి అన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇచ్చారు. ఆయన బిజినెస్ చేసేవారు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో, ఫారెస్ట్ కాంట్రాక్ట్స్ చేసేవారు. అప్పుడు మేము స్కూల్లో చదువుకుంటూ ఉన్నాం, సమ్మర్ హాలిడేస్ రాగానే నేను అక్కడికి వెళ్ళిపోయి ఆ ఫారెస్ట్లో ఆ వర్క్లో దిగేవాడిని. అందరూ వచ్చి మా ఫాదర్ అదే ఉండే, అంత చిన్న కొరాన్ని ఫారెస్ట్లో దిపుతున్నారు ఏంటండి అన్నాను. అంటే నేను చెప్పిన వెళ్ళాయి ఆయన, వాడికి ఇష్టం అది, అందుకని చేస్తాడు అది. ఆ 3 ఏళ్ళు సెలవులు అన్నాడు, అక్కడే ఉండిపోయి మళ్ళీ వచ్చేసేవాడు. అట్లా నేను ఇంటర్ఫీర్ అవుతూ ఉండేవాడిని. కానీ ఆయనకు ఆ పొలిటికల్ దీంతో కొంత పాలిటిక్స్లో ఉండి సరిగ్గా బిజినెస్ గుమస్తాల మీద వాళ్ళ మీద వదిలేయటం మూలంగా కానీ, లేకపోతే ఈ డబ్బులన్నీ బిజినెస్కి ఖర్చు పెట్టాలని డబ్బులు తీసుకెళ్ళి దానికి ఖర్చు పెట్టకుండా కానీ ఏదో మొత్తానికి బిజినెస్లో కొంచెం దెబ్బతినం. ఆ దెబ్బతింటాం మనం ఏమైందంటే ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు, మా ఇల్లు బాగు చేయటం, ఇవన్నీ వచ్చేటప్పటికి ఉన్న ఎంత క్యాష్ అంతా సరిపోయింది దానికి. ఏదో కొద్దిగా భూమి మిగిలింది తప్ప అయిపోయింది. అప్పుడు నేను బిజినెస్ చేద్దామంటే డబ్బులు లేవు, ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ లేదు, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఊళ్ళో కుర్రాళ్ళు అందరూ కలిసి వచ్చి సరదాగా మనం ఒక మెడ్రాసులో నాటకాలు పోటీలు పెట్టారు, మనం కూడా ఒక నాటకం వేద్దాం అన్నారు. పని లేదు కదా, అందుకని చదువు పూర్తయినాడు కూడా డిగ్రీ పోయినాడు కూడా కూర్చున్నాను అందరూ వాళ్ళు మేము అందరు కలిసి ఓ నాటికేసాం పోలీస్ అని. అందులో నేను పోలీస్ పాత్ర,
అది చూసిన తర్వాత మా ఊర్లో వాళ్ళందరూ రే నువ్వు భలే ఉన్నావు సినిమాలకు వెనక వస్తావు నువ్వు సినిమాకి వెళ్ళావు ఇది అన్నారు. ఏమిటి మన బిజినెస్ ఏమో మనకు ఇష్టమేమో బిజినెస్, ఇటు సినిమాకి వెళ్ళమంటున్నారు చూద్దాం లేదు అవకాశం వస్తే అప్పుడు అని అన్నా కానీ దాని మీద ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఆ టైంలో మా చిన్నాన్నగారు మా నాన్నగారికి తోడలుడు రామిరెడ్డి గారు కదా, రామిరెడ్డి గారు అన్నయ్య, రామిరెడ్డి గారు అన్నయ్య మాణిక్యాలరావు గారు అని ఆయన పిలిచి నన్ను ఇట్లా నేను బిజినెస్లు విజయవాడ బ్రాంచ్ పెట్టాలనుకున్నా. ఆయన కేరూరులో చాలా పెద్ద షాప్ ఉంది, ట్రాక్టర్స్ ఆయిల్ ఇంజిన్స్ ఎలక్ట్రిక్ మోటార్స్ అన్నీ అమ్ముతారు వాళ్ళు. ఇది బ్రాంచ్ పెడతాను నేను అక్కడ, నువ్వు వర్క్ చేస్తావా అన్నాడు, వర్కింగ్ పార్ట్నర్గా ఉంటావా అన్నాడు. అంటే ఉంటానన్నా, నెలకు 100 రూపాయలు జీతం, 15 పైసలు వాటా. నేను బ్యాచిలర్ అయినా కాబట్టి 100 రూపాయలు ఓకే అన్నాను చేశాను. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత 150 చేశాడు. అబ్బా సరే 150 కూడా చాలదు, 40 రూపాయలు ఇంటి ఎత్తికపోతే 110 రూపాయలు మిగిలేదు. ఆ 110 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇంటి దగ్గర నుంచి బియ్యం పప్పులు ఉప్పులు అన్ని తెచ్చుకునేవాళ్ళు. మీరే హ్యాపీగానే ఉండేవాళ్ళు అప్పుడు కూడా. కానీ పొదుపు అప్పుడే అలవాటు మీకు? అప్పుడే అలవాటు, చిన్నప్పటి నుంచి కూడా పొదుపు. ఎలా సార్ ఫస్ట్ తీసి పెట్టేస్తారా డబ్బులు 20 పైసలు? అలా అని కాదు, అలా అని కాదు. కానీ ఇట్లా నా ఫాదర్ బిజినెస్లో ఉండటం వల్ల డబ్బులు అయితే బిజినెస్లో టర్న్ ఓవర్లో ఉండగా గబుక్కుని క్యాష్ కావాలంటే రాదు. అవును, మాకు ఇంట్లో అవసరాలు ఏమైనా ఉంటే కూడా నాన్నగారికి ఫోన్ చేసి, అప్పుడు ఫోన్లు కూడా లేవు కదా, ఉత్తరం రాసేవాళ్ళం. ఉత్తరం రాస్తే ఏలూరులో టింబర్ డిపో ఉంది, ఆ టింబర్ డిపోకి వెళ్ళి నేను ఫోన్ వాళ్ళకి చెప్తాను, నేను ఫోన్ చేసి ల్యాండ్లైన్లే ఉండే అప్పుడు ఫోన్ చేసి చెప్తాను, అక్కడికి వెళ్ళి తీసుకునేవారు, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చేవారు. మళ్ళీ డబ్బులు వెంటనే మనం అడగలేం కదా, మళ్ళీ డబ్బులు వచ్చేవరకో లేకపోతే నాన్నగారు వచ్చేవరకో దీన్ని పొదుపుగా వాడుకోవాలి, అనవసర ఖర్చులు చేయకూడదు. మా మదర్కి కూడా బాగా అది చాలా, ఇది వచ్చిన డబ్బుని ఎలా ఎంత పొదుపుగా చేయాలి, ఎలా ఖర్చు చేయాలి అనేది బాగా తెలుసు. ఆ పొదుపు నాకు వచ్చింది. నాన్నగారికి ఆ పొదుపు లేదు, నాన్నగారంతా ఫ్రెండ్స్ పార్టీలు ఈ ఇట్లా ఉండేది ఆయనకి, స్నేహితులతో గడపడం అయ్యింది. అయ్యేమో నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది, నాకు అమ్మ దగ్గర నుంచి ఏమో పొదుపు వచ్చింది.